చెలకుట మాట్లాడితే మాత్రం మంచిగా ఉండదు ఓకే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పీకే అంటే పవన్ కళ్యాణ్ అట్లా ఉంటది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే మామూలుగా ఉండదు ఈసారి దద్దర్ ఇప్పుడు థియేటర్ మొత్తం చూసినా పేపర్ ఎక్కడ చూసినా పేపర్ రాసి పెట్టుకోండి ఒక్కలు గాని కుర్చీలో కూర్చోనో లేదు ప్రతి ఒక్క సాంగ్ నుంచోనే డాన్స్ చేయడమే ప్రతి ఒక్క ఫ్యాన్ ప్రతి సీన్ ప్రతి సాంగ్ అంటే అది పవర్ స్టార్ పవన్ సార్ తిరుపతి నుంచి నెల్లూరు నుంచి ఫ్యాన్స్ వచ్చి సినిమా చూస్తారు సార్ తిరుపతి నుంచి రాత్రి హైదరాబాద్ నుండి వాళ్ళకి ఏమైతుందో వచ్చి చూడడానికి అన్నగారు వచ్చారు హైదరాబాద్ వాళ్ళందరూ ఫుల్ చేశారు ఇప్పుడు ఎలా అనిపిస్తుంది వే సినిమా కాబట్టి థియేటర్ నడుస్తుంది జనాలు నొట్టమొట్ట పండ్రంగా అంటే నెక్స్ట్ ఇయర్ వేరే డిస్ట్రిక్ట్స్ లో అన్ని డిస్ట్రిక్ట్స్ లో వేయాలని అనుకుంటున్నారు అన్న హైదరాబాద్ అయితే మేము నిలబడతాం వేరే డిస్ట్రిక్ట్ లో అయితే వాళ్ళ బొక్కలు వాళ్ళ సైకిల్ మాకు సంబంధం లేదు అన్న హైదరాబాద్ అయితే మేము ఉన్నాం ఎనీ మోర్ క్వశ్చన్స్ ఎలా అనిపిస్తుంది లోపల థియేటర్ ఎలా అనిపిస్తుంది ఇప్పుడు అన్నా మీరు రండి నేను లోపల తీసుకోవద్దా మీకు సీన్ సీన్ కి మధ్యలో పేపర్ గాల్లో కలిపకపోతే నన్ను అడుగురు మొత్తం పేపరే ఎక్కడ చూసిన థియేటర్ ఒక్కడు కూడా మూవీ చూడని వాడు కాదు ప్రతి ఒక్కడు కనీసం యావరేజ్ 10 టు 15 టైమ్స్ మూవీ చూసుకోడే మూవీకి వచ్చాడు అయినా కానీ ఆ క్రేజ్ అంతే ఉంటుంది ఓకే భయ్య ఫ్యూచర్ లో హరిహర వీరమల్ వస్తుంది కదా భయ్య అన్నా నో టాక్స్ అన్నా రివర్స్ మాట్లాడతాయి అందరి హీరోలకి ఫ్యాన్స్ ఉంటారు మా కళ్యాణ్ బాబుకి హీరోలే ఫ్యాన్స్ లాగా ఉంటారు హీరోలే మా కళ్యాణ్ బాబుకి ఫ్యాన్స్ లాగా ఉంటారు భక్తులే ఉంటారు పవన్ కళ్యాణ్ ఓన్లీ భక్తులే ఆయన స్థాయి వేరు నిజంగా స్థానం వేరు పవన్ కళ్యాణ్ హైదరాబాద్ ఈ రిలీజ్ లోపల జనాన్ని చూస్తే మీకు అర్థమవుతుంది 8 గంటలకు ఎవరన్నా సినిమాకి వచ్చి చూస్తున్నారు హైదరాబాద్ లో